వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా నియామకమైన ఎన్ఆర్ఐ మహిళ ఆమె తన అనుచరులతో కలిసి వైసీపీ కౌన్సిలర్లని మరియు కార్యకర్తలని డబ్బులు ఇస్తూ కొనుగోలు చేయడం విశేషం. అసలు వైసీపీలో కోఆర్డినేటర్ పదవిని సంపాదించుకొని అదే పార్టీలో ఉన్న వ్యక్తులని కొనుగోలు చేయడం నియోజకవర్గ ప్రజలు వింతగా ఉందన్నారు. ఇతర పార్టీలో వారిని ఆకర్షించడం మానేసి అదే పార్టీలో ఉన్న నాయకులని కార్యకర్తలను స్వతహాగా తెచ్చుకోలేకపోతున్నారు అంటే వీరు చేస్తున్నది ఏ పార్టీదో అని చిలకలూరిపేట ప్రజలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి డబ్బు డబ్బు బలం ఉందని చెప్పేసి కౌన్సిలర్ని కొనడానికి మేము కొనగలుగుతాము, మేము ఎంతమంది నేను కొని మేము గెలవగలుగుతామని చెప్పేసి ఈ రోజున ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా పుట్టుకొచ్చింది రాజకీయం ఒకటి. మరి ఏదైనా మేము చేయగలుగుతాము గెలవగలుగుతామని చెప్పేసి మరి తోటి అందరు కౌన్సిలర్ ఎల్లకి ఓటము మాట్లాడటం జరుగుతుంది. మేము ఎప్పటికి కూడా ఎలాంటి తప్పు చేయము. మా మర్రాజేశ్వర్ గారు ఎలా చెప్తే అలాగ ఆయన అడుగుజాడలు నడుస్తామని మేము మా రాజశేఖర్ గారు ఎలా చెప్తే అలా నడుచుకొని మేమున్న 12 మంది కౌన్సిలర్లను కూడా ఆయన ముందు ఆయన ఎంటే మేము నడుస్తామని చెప్పేసి మేము సభాముఖం కోరుకుంటున్నాము. కొత్త రాజకీయాలు మొదలైనవి, ఇటువంటి కొత్త రాజకీయాలు ఇక్కడ చెల్లవు. ఈ కొత్త రాజకీయంలో వచ్చిన వాళ్ళు జనాల్ని కౌన్సిలర్ని డబ్బుతో కొందామనుకుంటున్నారు. డబ్బు దురహంకారం పనికిరాదు. ఎందుకంటే ప్రజలు ఇవాళ చాలా సాగుతున్నారు, ప్రజలు ఎవరు నీతి గలవారో వారిని చూసే ఓటేస్తున్నారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలతో నడవండి. మీరు డబ్బులు ఇక మా కౌన్సిలర్కి దీంట్లో డబ్బులు పెట్టెళ్ళారు, అమ్మాయి అమ్ముడుపోదు. మొదటి నుంచి కూడా అమ్మాయి చాలా క్లారిటీగా ఉండేది. అదేవిధంగా ఏంటంటే మీకు డబ్బు ఉంటే పేదోళ్ళకి పంచండి. చాలామంది పేదలు అన్నం లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. కావున ఇటువంటి నీతి రహితమైన అవినీతి రహితమైన పనులు చేయవద్దు. కానీ డబ్బులకి ఎవరు అమ్ముడుపోరు. డబ్బులు కౌన్సిలర్తో డబ్బులు కొంటున్నామంటే కౌన్సిల్లో కూడా వాళ్లకు మా విలేని కొన్ని కోపాలు తెచ్చి తగులు తెచ్చే విషయాలు చేయవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాం.